హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరుగారు మనకి ఈ నీళ్ళు కూడా ఎవరికి ఓర్బలం ఉన్నది, ఎవరికి మంచిగా ఉన్నది అని అడిగి మాకు ఈ వర్షం చూసినట్లే వాళ్ళు నీళ్ళు కోసం కూడా మనకి ఎలాగో ఎలాంటి నీళ్ళైనా మనం తాగిస్తున్నాము, వాడిస్తున్నాము. అందులో మనకి అనేక రకాల మనకు జబ్బులు వస్తున్నది, అనేక రకాల మనకు విరాసన వస్తున్నది, అనేక రకాల మనకి జలుపు అయినా దగ్గరనే వచ్చిన తర్వాత మనకి ముందుగా మనకి టాబ్లెట్ ఇచ్చినవాడు లేదు. హాస్పిటల్కి వెళ్తాము అంటే హాస్పిటల్కి మనకు దగ్గర లేదు, హాస్పిటల్ కూడా మనకు దూరం ఉన్నది. హాస్పిటల్కి వెళ్ళి బాగా వస్తామంటే మనకి రోడ్డు కూడా అసలు మంచి రోడ్డు కూడా లేదు వెళ్ళడానికి, వెళ్ళడానికి మంచి రోడ్డు లేదు. అలాగే కొత్త పోయి మోస్తామంటే దారిలో కూడా చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నాం మనుషులు. బతికించిన వారు అసలు ఎవరు లేదు, అలాగే చచ్చిపోతున్నాము కానీ బతికించిన వారు ఎవరు లేదు. పేరు ప్రసాద్. ఈ ఆరు గ్రామాల గురించి నేను అడుగుతున్నాను. మాకు రోడ్డు లేదు, అసలు ఊరి జలుపు జబ్బుకి బురదకి మాకు సీసీ ర్యాంపు లేదు, అసలు మాకు గడ్డ బ్రిడ్జీలు లేవు, మంచి నీరు లేదు, వాటర్ ట్యాంకు లేవు. ఏది కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టినా మాకు ప్రభుత్వం నుంచి మాకు బడ్జెట్టు ఇవ్వలేదు. ఇవ్వక ఈ రోజు మాత్రమే ఆరు గ్రామాలు జనాలు జమ్మాయి మేము ఇది ఒక ధర్నాలు చేస్తున్నాము. Yeah.